కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్మరాజపేట మండలంలోని రేగడి మైలారం నుండి వెళ్లే మూడుమామిళ్ల తాండా, దీప్లానాయక్ తాండా, బీకానాయక్ తాండాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో రాకపోకలకు తాండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైలారం ఊరి చివరన తాండాలకు వెళ్లే దారిలో ఉన్న పటేల్ చెరువు కట్ట కింద దారి మొత్తం పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నిత్యావసరాల నిమిత్తం తాండా నుంచి ఊరిలోకి రావడానికి వీలు లేకుండా అయిపోయిందని తాండా వాసులు వాపోతున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఈ యొక్క మట్టి రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయా తాండాల వాసులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దెనాయక్, ఉప సర్పంచ్ చందర్ నాయక్, వార్డు మెంబర్ చందర్ నాయక్, జయరాం, పుల్సింగ్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ యాక్షన్ ఉంటాయిగా ఉంద మట ఉండదు యాక్షన్. సుబ్బయ్య కొల్చి తాండా బామంచూరు గ్రామ పంచాయతీ మాది. ఇది ఇంతకుముందు రెండు సార్లు వలిగిపోయింది. బజ్జనాయక్ సర్పంచ్ మూడు మమ్మల్ని తండ్రాయనని వేసిండు, ఇప్పుడు కూడా వలిగిపోయింది. పెద్ద పని ఉండదు. ఇప్పటికీ మా లక్ష్మణ్ గారికి వచ్చి చూడు చూడు, ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి మూడు తండ్రి బాట ఉండదు ఇక్కడ. మాది ఆ బాట అలాగుండదు. మా మూడు తండ్రి బాట ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈ అబ్బాయిని మళ్ళీ వేస్తున్నాడు గ్రామ పంచాయతీ బామంచూరు మూడు మమ్మల్ని తండ బజ్జనాయక్ వేస్తున్నారు. అదే పొద్దుగాల మా సర్పంచ్ని ఫోన్ చేసినాము, పెద్ద మనుషులు చేసినారు, బసప్ప సారు, గోవిందరెడ్డి పటేల్, ఈ మన బలిజ శంకర్ అందరు కలిసి ఫోన్ చేస్తే కూడా ఆ తండ నుంచి పని లేదు. ఆ తండ ఎక్కడన్నా ఒప్పుకోకు, ఎక్కడన్నా దర్చుకోకు అంటే పొద్దుగాల వేయడం మేము కొట్లాడడానికి తయారైనాము. ఎందుకంటే మేము వద్దున్నాము, ఇల్లేమో మర్చి చేస్తున్నారు. మాది కూడా హక్కు దీంట్లో సర్పంచ్ ఉంటారు కదా, కొద్దిగా ఒకటి వచ్చేనా వేస్తామా వేయమా అంటే పెద్ద మనిషి సమాధానం ఇవ్వాలి కదా. అసలు ఒకటి మొత్తం చూస్తలేళ్ళు వీళ్ళేమో మా కొట్టడానికి తయారవుతున్నారు. గడ్డం తాండోళ్ళు ఈడ మాత్రం మా గొడవ అవుతుంది. ఇంకా లక్ష్మణ్ కూడా మీరు అడగాలి జరా, ఎందుకంటే మీ ప్రజలు అట్లాగే వెళ్తున్నాం గ్రామ పంచాయతీ మన బాపం చేరు కదా. మా బాట ఇక్కడనే మూడు తాండ నాలుగు తాండాలి, కోడేమో వస్తలేడు, ఒకటి పక్కకు అవుతున్నారు, వీళ్ళు మట్టి వేస్తున్నారు, కొట్టుకుపోతున్నారు. వాడు ఒక్కసారి కూడా వచ్చి ఎక్కడ పోతున్నారు ఎట్లా పోతున్నారు అని చూస్తలేడు వాడు. అయితే మా సర్పంచ్ కూడా పక్కన ఉండాలి, పాపం ఈ సర్పంచ్ చేయాలని ఒకటి బజ్జనాయకు అది కూడా మేము చెప్తున్నాం. కొద్దిగల కొట్లాట అవుతుండే మా వాళ్ళు పెద్ద మనుషులే ఊక ఊక అంటే చెప్పినారు. వాడు వస్తలేడు మాకు సర్పంచ్ రావాలి, ఇద్దరు కలిసి చేయాలి. ఇది మాది కూడా ఉండదు ఇక్కడ సగడ ఉంది. ఎమ్మెల్యే సాప్ తోవాలి, జడ్పీ తీసుకోవాలి, ఎంపీ తీసుకోవాలి, ఏడన పోవాలి, మాకు పరిచయకి మాకు ఇంటికి దాకా వస్తుంది. చిన్నది ఒక పంచాయతీ వస్తలేదు, ఏం చేస్తే వాడికి బాగుతుంది. బాగుంది. మాది దీపా నాయక్ అండ గట్టిగా. నేను చందర్ నాయక్, రేగడి మైలారం అనేది గ్రామ పంచాయతీ. ఇంతకుముందు ఉంటే ఇప్పుడు మూడు మామిళ్ళ తండ గ్రామ పంచాయతీ. మాకు ఇంతకుముందు ఈ కలవాట్లు సార్ అన్నారు, ఏది సార్ని అడిగి కూడా కలవాట్లు వేయించినాము. ఆ గ్రామం మాత్రం అయిపోయింది. ఇంతవరకు వర్షం పడ్డది మనకు తెలియదు. నేను ఇంత నుండి చిన్నగా నుండి పెద్దగా అయినా కానీ ఇంత వర్షం నేను చూడలేదు. ఈ మా పరిస్థితి బండ్లు కూడా పోకుండా అయినాయి. దీనికి ఎట్లన్నా చేసి పెద్దలపుర దీన్ని స్పందించి జల్లి తొందరగా రోడ్డు వేసేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి బంగారు తెలంగాణ అంటున్నారు కానీ బంగారమే కనిపిస్తున్నారు కానీ ఇది ఈడ ఏం లేదు. మాకు చాలా ఘోరంగా అయిపోయింది. మేము వెళ్ళాలంటే మా ఇంటికాడి నుండి వెళ్ళాలంటే మొత్తం పూర్తిగా ఉండదు. బీటీ రోడ్ అని ఇంతవరకు బీటీ రోడ్ లేదు, ఏమి లేదు. అక్కడ ముందర కూడా అట్లే కొట్టుకుపోయినాయి. దీనికి ఎట్లన్నా చేసి తొందరగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కొన్ని మా సర్పంచ్ బాబు ఇంత కొన్ని మా టికెట్ వేయించిండు, చేసిండు, చేసినానే ఇంత వర్షం వల్ల ఇది కొట్టుకుపోయింది. దీన్ని ఎట్లన్నా చేసి మా ఎమ్మెల్యే సాబ్ తొందరగా చేపియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా మాదిరిగా ఉన్నాం. ఇక్కడ తొందరగా కావాలి, ఏకాగ్రహంగా అయిపోయినాము. 25 లక్షలు అని చెప్పి ఏకాగ్రహంగా అయినాం కానీ ఈ 25 లక్షలు ఇన్నీ వెళ్ళిపోతున్నాయి. మరి దయచేసి ఎమ్మెల్యే సార్ తొందరగా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.